पेद्दपल्ली जिल्ला गोदावरीकनी द्वारका नगर महात्मा ज्योतिराव फुले गर्ल्स हॉस्टल्लो रक्षण करवैंदनी आदिवारं विद्यार्थुल तल्लिदंड्रुलु आंदोलनकु रामगोंड एमएलए स्पंदिंचि संदर्शिंचारु। मुख्यमंत्री केसीआर अंदरिकी उचित विद्य अंदिंचेंदुकु गुरुकुल पाठशाल एर्पाटु चेस्तारनि पेद विद्यार्थुलकु गुरुकुलालु वरंगा मारायनि एमएलए पेर्कोन्नारु। द्वारका नगरलो निर्वहिंचे महात्मा ज्योतिराव फुले गुरुकुल पाठशालालो विद्यार्थुलकु रक्षण कल्पिंचे विधंगा चर्यलु चेपडतामनि हामी इच्चारु। स्थानिक पोलीस उन्नताधिकारुलतो चर्चिंचि रात्रि वेळल्లో ఆకతాయిలు హాస్టల్ వైపు రాకుండా పెట్రోల్ నిర్వహించే విధంగా చూస్తామన్నారు। హాస్టల్ సిబ్బంది పోలీసులు సమన్వయంతో వ్యవహరించి విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు। విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారి రక్షణ తమ బాధ్యతని ఎమ్మెల్యే పేర్కొన్నారు। విద్యార్థులు ఏకాగ్రతతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు। గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తలపెట్టినటువంటి అందరికి ఉచిత విద్యను అందించాలని నిరుపేదలైనటువంటి పిల్లలందరికీ కూడా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసినటువంటి క్రమంలో మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది। అందులో భాగంగా మంతని గుంజపడుకు సంబంధించినటువంటి సెంటర్ను హాస్టల్ను రామగుండంలో ఇక్కడ రమేష్ నగర్లో ఏర్పాటు చేయడం జరిగింది। ఇక్కడ ఇది సింగరేణికి సంబంధించినటువంటి ఒక బిల్డింగ్స్। ఈ బిల్డింగ్స్లలో నిర్వాహణ హాస్టల్ నిర్వాహణ జరుగుతుంది। ఇక్కడ కొంత నిర్వాహణ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉంటే ఈ రోజు వచ్చి వీటన్నిటిని కూడా పరివేక్షణ చేయడం జరిగింది। ప్రత్యేకంగా గర్ల్స్ హాస్టల్ కావడం మూలన ఇక్కడ పోలీసు సిబ్బంది కూడా చెప్పడం జరిగింది। ఆకతాయిలు హాస్టల్లోకి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా ఇబ్బందులు పెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నైట్ అవర్స్ తప్పకుండా ఒక హోమ్ గార్డ్ను ఇక్కడ ఏర్పాటు చేయాలని మేము ఏసీపీ గారికి సిఐ గారికి చెప్పడం జరిగింది।